పాల్తేరు గ్రామంలో గ్రామస్తులు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేశారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఆనందంగా గడిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని జమ్మి చెట్టు వద్ద యువకులు, గ్రామ పెద్దలు సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవవరపు వెంకటరావు, మాజీ గ్రామ సర్పంచ్ దేవవరపు వెంకటేశ్వరరావు, బాబ్జీ దేవవరపు నరసింహారావు, కొంకిపూడి రాజ్, కొండ గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావు మండలం పాల్తేరు గ్రామంలో ప్రెసిడెంట్ గారు మేడ దగ్గర పిలిచిన జమ్మి చెట్టు వన భోజనాల సందర్భంగా ఇది 2వ సంవత్సరం వనభోజ కార్యక్రమం జరుపుతున్నాయి. గ్రామ పెద్దలు, గ్రామ సహకారం, ప్రతి ఒక్కరు కూడా ఆ సహకారంతో ఇంత వైభవంగా ఇది 2వ సంవత్సరం గడుపుతుంది. సుమారు మా చింతనం నుంచి కూడా చరిత్ర ఉన్న ఈ జమ్మి చెట్టుకి మహా ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో విపరీతమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్లో మన పూర్వీకుల నుంచి, మా తాతల నుంచి, మా నాన్నగారి నుంచి, మా టైంలో కూడా మన దేవరపు వెంకటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ గారు ఇంటి దగ్గర ఉన్న జమ్మి చెట్టు దగ్గర ఇది 2వ సంవత్సరంలో ఈ కార్తీక మాసంలో 2వసారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఇది గ్రామ పెద్దల ప్రజల సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో కూడా 1వ సంవత్సరం చాలా విజయవంతంగా కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క అన్న సమారాధన అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఈ జమ్మి చెట్టు దగ్గర భోజనం చేయాలని ప్రతి ఒక్కరు సలహా మేరకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మాకు సహకరిస్తున్నారు. ఇది 2వ సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి కార్తీక మాసంలో కూడా గ్రామ పెద్దల యువత సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మేము సెలవు తీసుకోవడం జరుగుతుంది.